హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఫన్నీ గాయ్స్ బిగ్ బాస్ 6 రివ్యూ 80 ఎపిసోడ్. ఈరోజు ఏంటంటే బీబీ కోచింగ్ సెంటర్ అండ్ వచ్చేసి ఫ్యామిలీ వీక్. అసలు ఫ్యామిలీ వీక్లో ఎవరెవరు వచ్చారండి, ఈ బీబీ టాస్ కోచింగ్ సెంటర్లో ఎవరు బాగా చేశారని ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీ ఫన్నీ గాయ్స్, హాయ్ గాయ్స్, ఇక వీడియోలోకి రాగానే ఈరోజు ఏంటంటే బీబీ కోచింగ్ సెంటర్ అనమాట. ఇందులో వచ్చేసి మన వాళ్ళు టీచర్, ఇంగ్లీష్ టీచర్గా ఫైమా అండ్ మన మేకప్ టీచర్గా మన శ్రీ సత్య అండ్ డ్యాన్స్ టీచర్గా డ్యాన్స్ రాణి ఆది రెడ్డి వీళ్ళు చేశారనమాట. అసలు వీళ్ళు ఎలా చేశారనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు బిఫోర్గా అయితే ఒక చిన్న చిన్న పంచాయతీలు జరిగాయి. బా, నిన్న చెప్పాను రేవంత్ బ్రో, ఏంటి బ్రో ఆ కిచెన్ రూమ్ పంచాయతీలు, ఎప్పుడు ఆ ఫైమా వచ్చి ఇనే వచ్చేసి ఊరికే నిన్ను తిట్టుకుంటున్నారా? అది ఆడియన్స్కి ఓకే, నెగిటివ్గా వెళ్తుందో వెళ్ళదో తర్వాత సంగతి కానీ, బట్ మీరైతే ఇరిటేట్ చేసేస్తున్నారు. మరీ ఏందో చిన్న చిన్న పిల్లల్లాగా ఈ రైస్ ఇంతే నేనే పోస్తాను, నేనే బా నిన్న పాల్ దగ్గర ఏంటి బ్రో, ఇంకా నీ గురించి ఏం చెప్పలేం బ్రో, ప్రతిరోజు నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు. ఆదిరెడ్డి గ్రాఫ్ అయితే చాలా పెరిగిందండి నిన్న, కొంచెం ఫ్యామిలీ అటాచ్మెంట్ ఇవి ఒక బీబీ వాడు ఏంటంటే ఇప్పుడు ఆదిరెడ్డి అతను ఆదిరెడ్డి వాడు అన్నాను సారీ, అతను ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఒక కామన్ మ్యాన్గా అనేది బాగా ప్రతిరోజు రైట్ చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ రేవంత్ కానీ వీళ్ళందరూ సీరియల్లో అక్కడ ఇక్కడ చేసి ఎంతో కొంత ఫేమ్ అయిన వాళ్ళు, బట్ నేను ఎవరిని ఒక పల్లెటూరు నుంచి వచ్చేసి ఒక బీబీ హౌస్లో నా ఫ్యామిలీ నా పాప బర్త్డే జరిగింది, బట్ చాలు ఇంతకంటే లైఫ్ ఏమి వద్దు, లైఫ్లో ఇంతకంటే సాధించాల్సింది ఏముంటుంది ఒక మనిషికి అంటున్నాడు బ్రో. ఇంకా ఉంది, చాలా సాధించాల్సి ఉంది ప్రతి ఒక్కరూ ఏంటంటే, బట్ ఓకే నీ వరకు నీకు చాలా 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 హ్యాపీయే. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఉండేవాడు, ఒక 12,000 జాబ్ చేసుకునే అబ్బాయివి, నువ్వు వచ్చేసి ఒక బీబీ హౌస్లో లక్షలు సంపాదిస్తూ ఒక రివ్యూవర్గా వెళ్ళి అసలు ఇన్ని వీక్స్ ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దానికి హ్యాపీ బ్రో, నేను కూడా హ్యాపీ, అందరూ హ్యాపీయే. బట్ ఏంటంటే నువ్వు మీ ఆవిడ కూడా చెప్పింది వచ్చేసి నువ్వు ఇంకా ఆ రివ్యూవర్ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని, అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది బ్రో. ఎందుకంటే మనం ఎంత గొప్ప అయినా సరే మనం ఒక కంటెంటర్గా వెళ్ళినప్పుడు మనం ఆ టీం మెంబర్లాగే ఉండాలి, అందరినీ మ్యానిపులేట్ చేసి ఇవి ఒక్కటి మానేస్తే నువ్వు సూపర్. అండ్ రేవంత్కి పోటీగా మన రోహిత్కి కూడా బాగా ఓటింగ్ పెరుగుతుంది ఇండివిడ్యువల్గా బయట చాలా, అండ్ మెరీనా కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఆ సపోర్ట్ కూడా ఉంది గాయ్స్. ఈ ఓటింగ్ కూడా చూస్తుంటే మనం ఏంటంటే మన రేవంత్ రోహిత్ ఆదిరెడ్డి పోటాపోటీగా మంచిగా ఉన్నారు. ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి ఫ్రైడే నైట్ 12 వరకు ఓటింగ్ వేయచ్చు. కాబట్టి మీలో ఎవరైనా ఓటింగ్ వేయకపోతే మాత్రం ఓటింగ్ వేయండి, మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మటుకు ఓటేయండి. ఇక ఈ ఫ్యామిలీ వీక్ వాళ్ళ ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ అండ్ కూతురు వచ్చారు, ఫస్ట్ బర్త్డే బిగ్ బాస్ హౌస్లో చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆవిడ ఏదో కొన్ని సలహాలు ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ వీళ్ళు వచ్చే ముందు మన ఇనయ కొంచెం ఎగ్జైట్ అయిపోయి ఆదిరెడ్డి ఆదిరెడ్డి అని పిలుస్తూ ఉంటే మన రేవంత్ బ్రో దానికి కూడా, బ్రో ఆవిడ ఏదో పిలుచుకుంటుంది వదిలేయచ్చు లైట్ తీసుకోవచ్చు కదా, దానికి కూడా పెద్ద పంచాయతీలాగా పెట్టావు. ప్రతిసారి ఇనయ ఒక చిన్న పాయింట్ దొరికితే నిన్ను బ్లేమ్, నిన్నే కాదు హౌస్లో ఏ చిన్న పాయింట్ దొరికినా దాన్ని వదలకుండా వాడుకొని హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. సో గాయస్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇనయాన్ని కూడా జనాలు గమనిస్తున్నారు, బట్ ఓటింగ్ అయితే ఏదో ఇనయ ఆర్మీ అని అక్కడెక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇప్పటి వరకు లాస్ట్ సీజన్స్ లాగా కౌశల్ ఆర్మీ అని కానీ మన అభిజిత్కి కానీ ఇలా ఉన్నట్టు ఇప్పుడు ఈ సీజన్లో లేదు. ఈ సీజన్ ఫ్లాప్ అనే చెప్పుకోవాలి, అది ఆల్రెడీ ఫస్ట్ అందరు చెప్తున్నారు రివ్యూవర్స్ కామను, అది ఇంకా తప్పదు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు నిన్న ఈ గేమ్ ఉంది కదా, ఈ గేమ్ వచ్చి పెద్దగా ఎంటర్టైన్ చేసింది కూడా ఏది లేదు. ఆ ఫైమా వచ్చింది ఇంగ్లీష్ టీచర్గా కోచింగ్ ఇవ్వడానికి, వచ్చింది కానీ పెద్దగా ఫన్ ఏం చేయలేదు, అంతా జబర్దస్త్ కామెడీ కంటే దారుణంగా ఉంది. మామూలుగా ఒక స్టాండప్ కామెడీ చేస్తారు కదా, వాళ్ళకంటే చాలా దారుణంగా వాళ్ళే బెస్ట్, దారుణం అని కదా, వాళ్ళు చాలా బాగా చేస్తారు, కామెడీ ఏమి అంతగా చేయలేదు. నెక్స్ట్ శ్రీసత్య వచ్చేసి మేకప్ మన శ్రీహానికి వేసింది, వచ్చేసి మన టచ్అప్ వచ్చేసి రాజ్ని ఆదిరెడ్డిని వేయమని ఇలా ఏదో, తర్వాత కిచెన్ దగ్గరికి వచ్చేసి ఫీల్ అయ్యావా శ్రీహాన్ అని మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ రేవంత్ దానికి ఇది చెప్పి అదొక పంచాయతీ వేస్ట్. నెక్స్ట్ రాజు వాళ్ళ మమ్మీ వచ్చింది, ఆవిడ కూడా మంచిగా మాట్లాడింది, బాగా ఆడుతున్నావు నాన్న కప్పు గెలుచుకొని రా అని చెప్పింది. మన రాజు చిన్నపిల్లల్లాగా
తిరిగేసి అమ్మ బయటికి వెళ్దాం వాళ్ళందరూ ఉంటే బయటికి వెళ్దాం రాని ఇంకా వేరే కొన్ని పర్సనల్గా అడిగాడు, లేదు బాగా ఆడుతున్నావు, ఎందుకంటే బిగ్ బాస్ కొన్ని రూల్స్ చెప్పే లోపలికి పంపిస్తాడు, బయట ఏమనుకుంటున్నారు, ఎవరి గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు, రేవంత్ ఇలా ఆ పాయింట్స్ చెప్పకూడదమ్మా అవి అని మీ కొడుకు గురించే మాట్లాడదాం, బిగ్ బాస్ రూల్స్ కాబట్టి వాళ్ళకి అన్ని చెప్పే పంపుతారు. సో గాయస్ మీరు ఏం అడిగినా ఫ్యామిలీ వీక్లో ఎంజాయ్ చేయండి, ఎవరు వస్తే వాళ్ళు హ్యాపీగా. ఇంకా అంతకు మించి చేసే మన రేవంత్ అయితే బాగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే తనకి పాప బాబు పడతా ఉన్నారు కదా, అది చూడాలి ఫ్యామిలీ వీక్లో రేవంత్కి ఎవరు వస్తారు. రేవంత్కి అయితే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ వైఫ్ రాదు అని మామూలు ప్రోమోలు అవి బయట ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ మన ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్ కొంచెం ఎంజాయ్ చేశాడు, రాకపోయినా సరే బాగా కష్టపడ్డాడు ఆదిరెడ్డి. ఎంటర్టైన్ అంటే జనరల్గా అతను ఆర్టిస్ట్ కాకపోయినా కామన్ మ్యాన్ అయినా సరే కొంచెం కష్టపడ్డాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి కొంచెం ఎంటర్టైన్ చేశాడు, అందరినీ డ్యాన్స్ వేయించాడు, బాగానే వేశారు. ఫైనల్గా బిగ్ బాస్ ఒక సాంగ్ వేశాడు, బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా అంతే గాయస్, యాక్చువల్గా బీబీ కోచింగ్ సెంటర్ ముగ్గురు రేపు కూడా నాకు తెలిసి ఆ బీబీ కోచింగ్ సెంటర్ అని కంటిన్యూ అవుద్ది, ఫ్యామిలీ వీక్ కంటిన్యూ అవుద్ది, అంతకుమించి వీక్ ఏం లేదు. కాకపోతే ఓటింగ్ అనేది కొంచెం అటు ఇటు మారుతుంది, మళ్ళీ రేపు ఓటింగ్ రిజల్ట్ కూడా చెప్తాను రివ్యూతో పాటు ఎవరున్నారు హైయెస్ట్ ఏంటి అని. ఎందుకంటే ఇంకా జస్ట్ మనకి కొన్ని రోజులు మాత్రమే ఉంది నాకు తెలిసి, ఇంకా ఈరోజు 80 డే కాబట్టి 104 అంటే 24 డేస్ మాత్రమే ఉంది గాయస్. మీకు బాగా నచ్చిన వాళ్ళకైతే ఓటేయండి, సపోర్ట్ చేయండి. బీబీ 6 ఆల్రెడీ అటర్ఫ్లాప్ అవుతుంది కాబట్టి కొంచెం మీ సపోర్ట్ చేయండి, మా రివ్యూ వర్క్ కొంచెం ఇదిగా ఉంటుంది. అండ్ ఇదే గాయస్ ఇవాల్టి రివ్యూ, మళ్ళీ మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ మీ ఫన్నీ గాయస్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు